ఏదో కొన్ని అంకెల గారెడి చెప్పి లక్షల కోట్ల రూపంలో చెప్పి తాను అయోమయానికి గురై సభ్యులను కూడా అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ ఆన్ హిస్ పార్ట్ సార్ అధ్యక్ష వారు ఒక సీనియర్ సభ్యుడు అయ్యుండి సభలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి చట్టం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం సబబు కాదు అధ్యక్ష అధ్యక్ష బేసికల్లీ రాష్ట్రాలు మనం ఏ అప్పులు తెచ్చుకోవాలన్నా ఆర్టికల్ 293 కి లోబడి మాత్రమే రాష్ట్రాలు అప్పు తెచ్చుకోగలుగుతాయి మనం ఇష్టం ఉన్నట్టుగా ఎంత అంటే అంత అప్పు తెచ్చుకోవడానికి రాష్ట్రాలకు అధికారం లేదు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో మాత్రమే చట్టానికి లోబడి మాత్రమే రాష్ట్రానికి ఉండేటువంటి ఎలిజిబిలిటీకి లోబడి మాత్రమే మనం తెచ్చుకోవడం జరుగుతుంది పాయింట్ నంబర్ 1 అధ్యక్ష పాయింట్ నంబర్ 2 అధ్యక్ష అప్పులను చూడాల్సినటువంటి తీరు ఏందంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయము అప్పులను కలిపి రెండు కలిపి చూడాలి అధ్యక్ష ఈ రోజు మీరు గమనించినట్లయితే అధ్యక్ష మనము మన జీఎస్డిపి గ్రోత్ కూడా చూడాలి అధ్యక్ష 2014కు ముందు మన రాష్ట్రం యొక్క జీఎస్డిపి 452,000 కోట్లు అయితే అధ్యక్ష ఈ రోజు మన రాష్ట్రం యొక్క జీఎస్డిపి 11,05,349 కోట్లు అంటే దాదాపు 2.5 రెట్లు మన రాష్ట్రం యొక్క ఆదాయం కూడా పెరిగింది సో మనం చూడాల్సినటువంటిది డెట్ టు జీఎస్డిపి రేషియో చూడాలి తప్ప మీరు ఆదాయం ఎంత పెరిగిందో కూడా చూడాలి కదా కేవలం అప్పు పెరుగుతుందని మీరు మాట్లాడుతున్నారే తప్ప పెరిగినటువంటి ఆదాయాన్ని కూడా చూడాలి అంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పారు ప్రపంచవ్యాప్తంగా మీరు ఒకసారి చూసినట్టయితే జపాన్ 200% జపాన్ తన యొక్క దేశం యొక్క తలసరి ఆదాయం మీద దేశం యొక్క స్థూల ఆదాయం మీద 200% అప్పులు తెచ్చుకుంది ఈరోజు అభివృద్ధి చెందినటువంటి జపాన్ లాంటి దేశం ఇటలీ 131% తెచ్చుకుంది అధ్యక్ష అమెరికా దాదాపు 100% వారి యొక్క జీడిపి మీద ఈరోజు అప్పులు తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష యూకే 85% పైగా తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష సో అప్పులు దేవడం అనేటువంటిది తప్పు కాదు అధ్యక్ష అప్పులు దేని మీద ఖర్చు పెడుతున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీరు చూస్తే అధ్యక్ష ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదొక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్సిఐకి దాదాపు గ్యారంటీ ఇవ్వడం ద్వారా 185,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి సబ్సిడీల రూపంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ ఇక్కడ మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనం ఖర్చు పెడతా ఉన్నాం నేను అడుగుతా ఉన్న బట్టి గారిని బట్టి గారు మాట్లాడే ధోరణి చూస్తూ ఉంటే ఇవాళ మిషన్ భగీరథ కార్యక్రమం జరిగి రాష్ట్రంలో ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసినటువంటి త్రాగునీరు వస్తూ ఉంది ఈ పని మేము చేయకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళం టీఆర్ఎస్ వాళ్ళు చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి బాధ ఆయనలో కనబడతా ఉంది అధ్యక్ష ఇవాళ చూడండి ఇంత వర్షాలు పడ్డాయి అధ్యక్ష గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఆదిలాబాద్లో అంటురోగాలు ఖమ్మం గోండు గూడాల్లో అంటురోగాలు పెద్ద ఎత్తున ఎపిడెమిక్ ప్రాబ్లం వచ్చింది 100 మంది చనిపోయింది అనేటువంటి వార్తలు గతంలో చూశాం ఇవాళ మంచాన పడ్డ గోండు గూడాలు లంబాడి తండాలు కోయ గూడాలని వార్తలు చూసేవాళ్ళం అధ్యక్ష కనీసం ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత వర్షాలు పడ్డా కూడా ఒక చిన్న సంఘటన ఒక వార్త మనం పత్రికల్లో చూసామా అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం ఈరోజు మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం మీద డబ్బు పెట్టడం ద్వారా అంటురోగాలు తగ్గినాయి ఈ రాష్ట్రంలో ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు బాధ కనబడతా ఉంది ఇవాళ బట్టిగారి లోపల చూస్తూ ఉంటే ఏంటంటే మేము ఏం పని చేయకపోతే వీళ్ళు ఇంత మంచి పని చేసి ఇవాళ ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది మాకు ప్రతిపక్ష హోదా కూడా బాయ్ అనేటువంటి ఒక ఆవేదన బాధ వారి మాటల్లో కనబడుతుంది తప్ప నాకైతే వేరేం కనబడతలేదు ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద మనం పెట్టుబడి పెడితే మేం చెప్పలే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం యొక్క ఎఫ్సిఐ సిఎండి చెప్పినాడు భారతదేశంలో అత్యధికంగా ఈ రబీలో ప్రొక్యూర్మెంటు తెలంగాణ రాష్ట్రం నుంచి జరిగింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఎఫ్సిఐ సిఎండి చెప్పినాడు దిస్ ఇస్ నాట్ అవర్ కామెంట్ అది దేని ఫలితము ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద పెట్టుబడి పెట్టడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవాళ మనం సాధించుకున్నాం అధ్యక్ష అంటే మీ ఉద్దేశం ఏంది ఆయనకి రోడ్లు వేయొద్దు ప్రాజెక్టులు కట్టద్దు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు ఇయ్యద్దు రైతులకు మద్దతు ధర రావద్దు ఇప్పుడు మనం మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 25,000 కోట్ల రూపాయలు గ్యారంటీ ఇచ్చిన అధ్యక్ష ఏం జరిగింది మొన్న రబీ సీజన్లో పండిన పంట అంతా మక్కలు గాని వడ్లు గాని జొన్నలు గాని కందులు గాని పెసర్లు గాని
ప్రతి పంటను కూడా మద్దతు ధర ఇచ్చుకొని మూడు రోజుల లోపల రైతులకు డబ్బులు ఇచ్చిన అధ్యక్ష, మూడే రోజుల్లో రైతులకు డబ్బులు ఇచ్చిన అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు గమనించాల్సింది ఏంటంటే, బట్టిగా వినండి వినండి, ఇప్పుడు మనం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి 25,000 కోట్ల రూపాయలు గ్యారంటీ ఇస్తే, పంట కొన్నది పంట అమ్మిన తర్వాత తిరిగి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బ్యాంకులకు కడుతుంది, అంతే తప్ప 25,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుందా? రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా? మీరేమంటున్నారు, ప్రభుత్వమే కట్టాలి కదా అంటున్నారు. రైతుకు మద్దతు ధర రావాలి, సకాలంలో రైతులకు డబ్బులు చెల్లించాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక రైతు నాయకుడిగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని అభినందించాల్సింది పోయి ఓర్వలేక మీరు విమర్శలు చేస్తున్నట్టుగా కనబడుతుంది తప్ప వేరే అయితే మాకేం కనబడతలేదు. అధ్యక్ష అధ్యక్ష, ఈరోజు ఒక విషయం చాలా సీరియస్గా ఆలోచించాలి. అధ్యక్ష బట్టి గారు కూడా కొంచెం కేవలం ప్రతిపక్షం కనుక మేము విమర్శించాలి అనే ఒక విమర్శనాత్మకమైనటువంటి ధోరణిలోనే కాకుండా వాస్తవాలను కూడా గమనించారు. ఈరోజు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, మీరే చూస్తున్నారు. మన దేశం యొక్క జీడిపి లాస్ట్ 8 క్వార్టర్స్లో ఎంత తగ్గింది అధ్యక్ష? లాస్ట్ 8 క్వార్టర్స్లో మీరు చూస్తే 2017-18 ఫోర్త్ క్వార్టర్లో 8.18గా ఉన్నటువంటి వృద్ధి రేటు ఈరోజు -23.9 పోయింది. సరే, ఇప్పుడు -23.9 అంటే కోవిడ్ వల్ల తగ్గింది, కరోనా వల్ల తగ్గింది. బిఫోర్ కోవిడ్ కూడా మీరు చూసినట్టయితే లాస్ట్ 8 క్వార్టర్స్లో 8.18 నుంచి 2.5%, 3% తగ్గింది. అంటే దాదాపు 5% జీడిపి తగ్గింది. వేరేజ్ మన రాష్ట్రంని చూడండి, మనం ఇంకా కూడా బిఫోర్ కరోనా మన రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 2.6%గా ఉంది. అంటే దేశం యొక్క వృద్ధి రేటు 8.2% నుంచి అది 2.5-3% పడిపోతే మన రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 2 అంకెల వృద్ధి రేటును ఇలా తెలంగాణ సాధించిందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టడం వల్ల, ఈ రాష్ట్రం యొక్క ఎకానమీని ఇంప్రూవ్ చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే విధానం అవలంబించినారో ఇవాళ దేశం మొత్తం కూడా అభినందిస్తున్నారు, అందరు కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. డబ్బు మనం ఎంత ఖర్చు పెడితే, మనీ ఎంత రొటేషన్ అయితే అంత ఆ వృద్ధిని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అధ్యక్ష, ఇవాళ ఒకవైపు అద్భుతమైనటువంటి ఫలితాలు, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసుకొని, సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేసుకొని అద్భుతమైనటువంటి పంట సాగు మీరే చూసినారు. మొన్న కేంద్ర ప్రభుత్వం నివేదిక ఏమిచ్చింది, ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా -45% తగ్గిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రకటించింది. అది దేని ఫలితం? ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం వల్ల. ఇట్లా ఒకటి కాదు, చెప్పాలంటే 100 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు అధ్యక్షుడు.